వెల్కమ్ టు ప్రోగ్రామ్ సినిమాలతో తన కెరియర్ని స్టార్ట్ చేసి సీరియల్స్ వైపు అడుగులు వేసుకుంటూ కృష్ణవేణి అంటూ మనల్ని పలకరిస్తూ అందరిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు సయ్యద్ సోహెల్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన ఇండస్ట్రీ విషయాలేంటి ఆయన వ్యక్తిగత విషయాలు ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం హలో అండి ఎలా ఉన్నారు ఓకే ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఇండస్ట్రీకి యాక్చువల్లీ నేను చెప్పాను లైక్ చిన్నప్పటి నుంచి బేసికలీ ఆమె డ్యాన్సర్ సో అలా డాన్స్ బేబీ డాన్స్ డుమ్ డుమ్ డిగడిగా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తే ఒక డాన్స్ బేబీ డ్యాన్స్లో ఒక పర్సన్ యాకుబ్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశాడనమాట నన్ను ఇట్లా ఆడిషన్ ఉంది ఒక ఒక మూవీలో సో ఈ నీ ఏజ్ వాళ్ళని చూస్తున్నారు అది వెన్ ఐ వాజ్ ఇన్ సెవెంటీన్ నా అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట అప్పుడు సో అప్పుడే ప్లస్ టూలో ఉన్నా నేను ఇంకా సో ఇలా చూస్తున్నారు అది ఇది అని అంటే సరే అని చెప్పి నేను ఫస్ట్ నమ్మలేదు తర్వాత ఇంట్లో చెప్పకుండా వచ్చేసి ఆడిషన్ చేసేసా మళ్ళీ వెళ్ళిపోయా వెళ్ళిపోయి మళ్ళీ కాల్ వచ్చింది నువ్వు సెలెక్ట్ అయ్యావన్నున్నారు సరే నీ ఇంకే ఇన్ని ఏజ్ వాళ్ళు ఇంకెవరు ఉంటే తీసుకురా అంటే మొత్తం మా కాలనీ నుంచి అంటే బేసికలీ ఆ ఫ్రమ్ కరీంనగర్ అన్నమాట సో మా కాలనీ నుంచి మొత్తం అందరినీ తీసుకొచ్చాను ఒక లెవెన్ మెంబర్స్ దాకా అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసామన్నమాట ట్రైన్ ఎక్కి ట్రైన్ ఎక్కి బయలుదేరి వచ్చిన తర్వాత తెలిసిన ఒక రూమ్ ఓన్లీ వన్ రూమ్లో ఆ లెవెన్ మెంబెర్స్ ఉండే సో అలా ఏంటంటే వెళ్ళి తర్వాత డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళి చూసేసరికి అది దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఏది కొత్త బంగారు లోకం సో కొత్త బంగారు లోకం అప్పుడు ఏంటంటే అప్పటికి ఇంకా నేను సెలెక్ట్ అవ్వలేదు ఆ లెవెన్ మెంబర్స్ని ఎందుకు తీసుకు అంటే ఇంకా నీ ఏజ్ వల్లని ఎందుకు తీసుకురమ్మన్నాడు నాకు ఇంకా ఏం అర్థం కాలేదు ఆ టైంలో సో అప్పుడు ఏంటంటే జస్ట్ ఒక పక్కన అంటే ఫ్రెండ్స్ క్యారెక్టర్ పక్కన ఊరికి అలా ఫ్రెండ్స్లా గుంపులో గోవింద్ అలా పెడదామని చెప్పేసి అలా అనుకున్నారనమాట సో దాని తర్వాత నాకు ఏమైపోయిందంటే మన వేణు శ్రీరామ్ గారు ఓ మై ఫ్రెండ్ డైరెక్టర్ సో ఆయన ఏం చేశారు ఆ డైరెక్టర్ గారు ఏం చేశారంటే నన్ను చూసి పిలిచి ఎక్కడిని ఇది అని అంటే సో అండ్ సో నాది కరీంనాథ్ సార్ అంటే ఓకే నువ్వు డైలాగ్స్ చెప్పగలుగుతావు అంటే సార్ చెప్పగలుగుతాను స్టార్టింగ్ జస్ట్ బ్రహ్మానందం గారితో జస్ట్ ఆయన వచ్చి ఎక్కడికి వెళ్ళాడు అంటే అని చెప్పేసి అన్న అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంకా సినిమా మొత్తం ఇంకా డైలాగ్స్ పడ్డాయి ఫ్రెండ్స్ క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్లో నాదొక మెయిన్ ముగ్గురు ఫ్రెండ్స్లో సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది మిగతా పది మంది జంప్ నేను ఆ కొత్త స్టార్టింగ్ కెరియరే కొత్త బంగారు లోకం ఫ్రెండ్ డైరెక్టర్ తో ఆయన దగ్గర ఒక చిన్న ఆపర్చునిటీ సాధించిన మీరు తర్వాత ఎందుకు స్టెప్స్ పెద్ద ఎందుకు వెళ్ళిపోయారు బ్యాక్ అంటే నాకు బేసికల్ దాని తర్వాత నేను ఇంకా చేశాను డీఫర్ దోపిడీ అంతకుముందు ఆ తర్వాత రెండు సినిమాలు చేశాను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాని తర్వాత కూడా ఆఫర్స్ వచ్చినాయి కానీ దాని తర్వాత ఏమైపోయిందంటే మ్యూజిక్ మ్యాజిక్ అని ఒక ఫస్ట్ మూవీ నా లీడ్గా వచ్చింది సో ఆ టైంలో ఏంటంటే నేను రాంగ్ స్టెప్ తీసుకున్నాను టు బీ ఫ్రాంక్ ఏంటంటే ఆ ఏజ్లో నేను హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది ఆ టైంలో కరెక్ట్ కాదు సో ఆ టైంలో నేను తొందరపడి ఇంకా ఒప్పేసుకున్నాను సో అదొకటి నా ఫ్లాప్ లిస్ట్లో పడింది దాని తర్వాత ది బెల్స్ అనే మూవీ చేశాను సో ఆ డైరెక్టర్ ఏంటంటే గట్స్ ఉన్న డైరెక్టర్ అయినా వెంకటరమణాచారి అని చెప్పేసి సో ఆయనది ఏంటంటే ఆ స్టోరీ కొంచెం అంటే అది కూడా సినిమా బాగాలైపోవడం అది కూడా ఫ్లాప్ సో దాని తర్వాత మళ్ళీ సినిమాలోనే మూవీ చేశాను అదేంటంటే అంటే చేశాను మూవీ సినిమాలు అనే మూవీ చేశాను అదేంటంటే ఆ సినిమా బాగానే వచ్చింది అవుట్పుట్ అంతా బాగానే ఉండే ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ వల్ల అది కూడా అయిపోయింది సి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మన మహేందర్ అని చెప్పేసి హీ ఇన్వెస్ట్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫర్ దట్ మూవీ అనమాట దేనికి పబ్లిసిటీకి అయినా కూడా థర్టీ ల్యాక్స్ పబ్లిసిటీ పెట్టినా కూడా ఆడియన్స్కి తెలియలేకపోయింది సో ఆ టైంలో ఏంటంటే ఇంకా పబ్లిసిటీ ఎక్కువ చేయాల్సి ఉండే బట్ ఆ టైంలో ఏంటంటే థర్టీ ల్యాక్స్తోనే సరిపెట్టుకొని పబ్లిసిటీ పెట్టేసుకుని ఈవెన్ సింగిల్ రూపీ కూడా ఆయనకు మళ్ళీ రాలేదు ఆ టైంలో సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బట్ ఆయన ఇప్పటికి కూడా ఏమనట్లేదు సో ఇంకా అవన్నీ చూసి నా లైఫ్లో ఎంత చేసినా కూడా నేను ఈవెన్ నా ఫ్రెండ్ కూడా ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా నేను ఇంకా పైకి రాలేకపోతున్నానే అని చెప్పేసి అనుకున్నాను ఆ టైంలో సో సరే టైం వచ్చేదాకా వెయిట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఆ టైంలో ఇంకా మీ పెద్ద సినిమా అంటున్నారు కాబట్టి చెప్తున్నాను సో ఐ వాజ్ ఇన్ జనతా గ్యారేజ్ అనమాట జనతా గ్యారేజ్లో మంచి ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ రోల్ అని చెప్పేసి అనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఈజ్ అ బిగ్ వెరీ బిగ్ స్టార్ సో ఐ థాట్ ఆఫ్ ఓకే ఐ ఆమ్ లక్కీ పర్సన్ అని చెప్పేసి అనుకున్నాను సో అందరు ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి ఈవెన్ ఐ నేను వెళ్ళాను ముంబైలో షూట్ జరిగింది నైన్ డేస్ సాంగ్ షూట్ జరిగింది అనమాట దాని తర్వాత ఒక టూ సీన్స్ జరిగాయి ఆ ఇంట్రడ్యూస్ ఇంట్రడక్షన్ సీన్ అండ్ ఇంకో సీన్ అలా జరిగింది సో జరిగిన తర్వాత మళ్ళీ ఇంకా కాల్ వస్తలేదంటే మళ్ళీ కాల్ వచ్చింది అమ్మాయ్యా ఇప్పుడు ఓకే మళ్ళీ కాల్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అని చెప్పి మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్తే కేరళ తీసుకెళ్ళారు కేరళ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఓన్లీ సాంగ్ షూట్ మళ్ళీ మళ్ళీ అక్కడ టెన్ డేస్ సాంగ్ షూటే సో మళ్ళీ ఇంకా అందరూ ఇంకేంటంటే ఎక్కడున్నావు అంటే నేను సో అండ్ సో లొకేషన్లో ఉన్నాను అది ఇది అని అంటే ఇట్లా ఎంత క్యారేజ్ చేస్తాను అంటే నేను సెల్ఫీలు పెట్టేవాడిని అదంతర ఇప్పుడు పెద్ద క్యారెక్టర్ పట్టేశాడరా అది అని చెప్పేసి ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ సో దాని తర్వాత ఇంకా సినిమా అయిపోయింది ఆడియో ఫంక్షన్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది రిలీజ్ ఉన్న రెండు సీన్లు కూడా ఫట్ ఓన్లీ టూ సాంగ్స్లో ఉన్నాను ఇంకా అంతే ఇక ఇంకా ఎలా అయిపోయిందంటే అవి డౌన్ అయిపోయాను నేను మొత్తం అప్పటిదాకా నేను ఏంటంటే ఒక ఎనర్జీగా ఉండేవాడిని సడన్లీ ఏడ్చాను కూడా నేను ఆ టైంలో సో ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా అంటే అప్పటికీ ఒక చిన్న సినిమాలైనా హీరోగా ఉన్నాను సో సడన్గా అలా వచ్చేసరికి ఇంకా ఎడిటింగ్లో పోయేసరికి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఇంకా ఎడిట్ చేశాను ఇంకా అప్పుడు నేను డిసైడ్ అయిపోయా ఓకే సీరియల్ ఇండస్ట్రీకి వద్దాము ఇంకా కనీసం సీరియల్లోనైనా మనకు ఏంటంటే ఉన్న దాంట్లో ఏది బెస్ట్ అనేది నాకు సీరియల్ కనబడింది సో నాకు ఆ టైంలో జెమ్లీ నుంచి ఆఫర్ రావడం ప్రభు గారు ఫోన్ చేయడం వెళ్ళడం నాతిచరామి సీరియల్ చేయడం సో అన్ని ఇయర్స్ కష్టపడింది నాకు నాతిచ్చరామి ఒక్క దాని వల్ల నాకు కనీసం బయటికి వెళ్తే అరే భయ్యా ఒక సెల్ఫీ భయ అని చెప్పేసి ఒక ఇది వచ్చింది మరి ప్రాంటింగ్ వచ్చిన లేకపోతే డైలాగ్ పరంగా వచ్చిన సినిమా వేరు సీరియల్ వేరు సీరియల్ చాలా స్లోగా వెళ్తుంది సినిమా చాలా స్పీడ్ గా డైలాగ్స్ ఉంటూ ఉంటాయి సో అప్పుడు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా సో నాకేం ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే నాకు ప్రాంప్టింగ్ నాకు నాతిచ్చిరామి అప్పుడు ప్రాంప్టింగ్ అనేది కొంచెం స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంది ట్రబుల్ అనిపించింది దాని తర్వాత నాకు కరెక్ట్ ప్రాంప్టింగ్ ఇచ్చింది నాగరాజ్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు సో మంచి ప్రాంప్టింగ్ ఇచ్చాడు అతను నాకు ఏంటంటే నేను ఒకటే చెప్పేవాను నువ్వు స్పీడ్గా వెళ్ళిపో అన్నా వాడిని సో ఆయన స్పీడ్గా చెప్తూ ఉంటే నేను కూడా ఇక్కడ అది క్యాచ్ చేసుకొని ఫస్ట్ డైలాగ్స్ చూసుకొని అది క్యాచ్ చేసుకొని సినిమాటిక్గానే చేయడం మొదలుపెట్టాను నేను ఏదో సీరియలిటిక్గా నేను మెల్లిగా స్లోగా అలా నేను చెప్పాను నేను ఏదైనా కూడా సో ఇప్పటికి కూడా నాకేంటంటే నా కృష్ణవేణి సీరియల్ చూసినా కూడా నేను ఏంటంటే ఒక సీరియలిటిక్గా చేయను నేను సినిమాటిక్గానే చేస్తాను ఎందుకంటే సీరియలిటిక్గా అంటే కొంచెం స్లోగా డైలాగ్స్ ఉంటాయి ఎందుకంటే ప్రాంప్టింగ్ చెప్తే మళ్ళీ అక్కడ గ్యాప్ ఇచ్చి అవన్నీ చెప్పాలి సో ఇక్కడ ఏంటంటే నేను తొందర తొందర మాత్రం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను నా స్టైల్లో ఓకే మీరు సీతమ్మ అట్లా సినిమా చెట్టు మూవీకి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ క్యారెక్టర్ అని చెప్పి తీసుకొని తర్వాత లైక్ జూనియర్ ఆర్టిస్ట్లో మిమ్మల్ని ట్రీట్ చేశారని మీరు ఫీల్ అయ్యారని తెలిసింది సో అది నిజమేనా నిజమే అంటే నేను శ్రీకాంత్ అడ్డాల గారు నాకు ఎప్పుడైతే కొత్త బంగారులో కుమ్ సినిమాలో ఇచ్చేశారో దాని తర్వాత నేను గారి గారు ఆఫీస్కి నేను సీతమ్మ గిలు సినిమాలు చేస్తున్నారు అది ఇది అంటే సో శ్రీకాంత్ అడ్డల గారు ఏంటంటే హీ ప్రామిస్డ్ మీ దాట్ మంచి క్యారెక్టర్ ఉంది నీకు మంచి క్యారెక్టర్ ఉంది అది ఇది అని చెప్పేసి అన్నారు సో కోట శ్రీనివాసరావు కూడా క్యారెక్టర్ నీకు మంచి రోల్ అది అది ఇది అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళడం 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 రావడం వెళ్ళడం కిషోర్ అని చెప్పేసి ఒక అన్న ఉండే కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ అస్టెన్ కెమ్ అస్టెన్ డైరెక్టర్ సో ఆయన దగ్గరికి వెళ్ళి రావడం ఇలా అన్న ఏమైందన్న ఏమైందంటే మళ్ళీ సార్ని చూడడం రావడం అలా అయింది ఆయన తర్వాత రోల్ ఉంది రోల్ ఉంది మంచి రోల్ అది ఇది అని చెప్పేసి అన్నారు సో అనగానే ఇంకా ఇక్కడ నుంచి అప్పుడు కూడా చెన్నై వెళ్ళిపోయా చెన్నైలో ట్వెల్వ్ డేస్ షూట్ జరిగింది సో ఇంకా అక్కడ ఒక్క డైలాగ్ లేదు ఏం లేదు ఇంకా మళ్ళీ అక్కడ కూడా యాజ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ వీళ్ళ వెనకాలో లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక వెనకాలో జస్ట్ నిలబడి ఉండే అనమాట సో ఆ టైంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జరిగింది సో అప్పుడు అనుకున్నాను చాలా ఓకే మన టైం వచ్చేదాకా మనం ఏం చేయలేము అట్లీస్ట్ మనం అనుకున్నదంటే ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఆ టైంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం మనకి ఏం తెలియదు ఈ ఫీల్డ్ ఆ టైంలో మనం కొత్త బంగారులో యాజ్ ఏ జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళినప్పుడు అరే ఇదా సినిమా ఇదా షూటింగ్ అంటే అరే ఇది సినిమా రా అది ఇది అని చెప్పేసి సో అప్పటికీ వరుణ్ సందేశం అంటే అప్పటికి హ్యాపీడేస్ హిట్ అయి ఉండే సో అతన్ని చూస్తే నేను అరే మనం వరుణ్ సందేశం కలిసి చేస్తున్నాం అని చెప్పేసి అనిపించింది సో అది ఆలోచించి ఇంకా నేను అనుకున్నాను ఓకే చలో మనం ఎక్కడి నుంచి వచ్చాము సో ఇదే బెస్ట్ అనుకొని ఇంకా కాంప్రమైజ్ అవుదామని చెప్పేసి అనుకున్నాను కానీ అప్పుడు నేను ఎక్కువ ఫీల్ అవ్వలేదు సీతా మార్కెట్లో అప్పుడు కానీ దాని తర్వాత జనతా గ్యారేజ్ అని చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను నేను మీరు ఎన్టీఆర్ గారితో తీసుకున్న ఒక పిక్ అది సంథింగ్ పోస్టర్ కూడా మీరు ఫేస్బుక్ లో పెట్టి ప్రమోట్ చేసుకున్నారు అది పోస్టర్ ఏంటంటే పోస్టర్ ఎన్టీఆర్ గారి పక్కనే పోస్టర్ పెట్టారు సో ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఇంకా అరే ఇంటికి ఫుల్ నేను క్యారెక్టర్ పడిపోయింది అంటే కొంతమంది ఒక వందల మంది ఫ్రెండ్స్ ఇంకా పోస్టులు పెట్టేశారు అరే గుడ్ లక్ రా గుడ్ లక్ రా అరే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఇక అది ఒక వెబ్సైట్లో కూడా డైరెక్ట్ పోస్టర్ అదే ఉంటుంది అనమాట ఇక అందరు ఇక అరే ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పేసి సో అందరూ ద కీప్ ఆన్ కాలింగ్ మీ అట్ ద టైమ్ అనమాట సో ఇంకా ఐ యూస్ టు సే ఓన్లీ వన్ థింగ్ అట్ ద టైమ్ ఏంటంటే ఎవరు పోనీరాబోయ్ ఇక ఏం చేయలేము ఇక నేను సప్ట్ నేను ఏం చేయాలో అది చేసుకుంటా అని చెప్పేసి ఇక అవాయిడ్ చేసేసి ఫోన్ కట్ చేయడం తప్ప ఏం ఆప్షన్ లేకుండా ఇంకా నాకు ఆ టైంలో సో దట్స్ థింగ్ ఓకే ఇప్పుడు ఏ కాకుండా ట్రై చేస్తున్నారా వచ్చాయా మళ్ళీ పెద్ద నేను సీరియల్ అనేది ఐ టోల్ యూ సీరియల్ అనేది రెండు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఒకటి ఏందంటే గుర్తింపు వచ్చింది రెండోది వచ్చేసి ఫైనాన్షియల్ థింగ్ నాకు కొంచెం బాగుంది నాకు సో నాకు ఐ రెస్పెక్ట్ సీరియల్ ఎప్పటికైనా ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీ అంటే నేను స్టార్టింగ్ నేను రాంగ్ స్టెప్స్ వేయడం వల్ల నాకు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రాలేదు సో నాకు ఇక్కడ సీరియల్స్ ఏంటంటే కరెక్ట్ స్టెప్ వేసుకుంటూ కరెక్ట్ ఛానల్ పట్టుకుంటూ కరెక్ట్ సీరియల్ పట్టుకొని నేను సక్సెస్ అంటే నాకు ఇప్పటికీ నా కృష్ణవినీ సీరియల్ అండ్ నాతిచిరామి కూడా హిట్ సీరియల్ అండ్ కృష్ణ జమినికి అండ్ కృష్ణవేణి కూడా హిట్ సీరియల్ సో నాకేంటంటే ఇందులో రైట్ స్టెప్ వేస్తాను కాబట్టి నాకు సక్సెస్ వస్తుంది సరే ఒకసారి ఇందులో కూడా రైట్ స్టెప్ వేద్దామని చెప్పి మళ్ళీ ఇప్పుడు యురేకా అని చెప్పేసి ఒక సినిమా కంప్లీట్ అయిపోయింది సో యా మళ్ళీ బ్యాక్ టు మూవీసే మళ్ళీ ఇప్పుడు యురేకా అని మీరు సోలోగా అంటే ఐ మీన్ మీరు హీరోగా చేసిన సినిమా ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నారు థియేటర్స్ దొరకట్లేదు థియేటర్స్ ఇవ్వట్లేదు అంత కష్టపడి చేసి అన్ని డబ్బులు పోసినా ఫలితం లేకుండా పోతుంది సో ఇప్పుడు హీరో కానీ కొత్తగా వస్తుంది సినిమా ఈ సినిమాకి థియేటర్స్ దొరుకుతాయని మీరు అనుకుంటున్నారా థియేటర్స్ అంటే సి ఐ టెల్ యూ వన్ థింగ్ సినిమా తోపు ఉంది అంటే అప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్స్ని తీసుకొచ్చి సినిమా చూపిస్తే ఖచ్చితంగా తీసుకుంటారు సో నా సినిమా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది ఇంకా సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంకోటి మేం చేయాల్సింది ఏంటంటే ప్రతి ప్రొడ్యూసర్ ఏంటంటే చాలా మంది ఇండస్ట్రీలో ఏంటంటే ఒక సెవెంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ చేతిలో పట్టుకొని సినిమా స్టార్ట్ చేసేస్తారు సో చెప్తున్నా ఫ్యాక్ట్ చెప్తున్నా సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని ఫ్యాక్ట్ చెప్తున్నా ఈవెన్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా పబ్లిసిటీ ఎక్కువ అయ్యి ఎక్కువ థియేటర్ దొరికిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి సో ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ అంతే అంటే ప్రొడ్యూసర్ ఒక యాభై లక్షలు అరవై లక్షలు పట్టుకొచ్చి సినిమా స్టార్ట్ చేసేసి మొత్తం సినిమా తీసేస్తా అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఒక డైరెక్టర్ ఆ సిక్స్టీ ల్యాక్స్ కాకుండా సిక్స్టీ ల్యాక్స్లో సిక్స్టీ పర్సెంట్ తీసి ఆ ఫ మీలా ఫార్టీ పర్సెంట్ బయట నుంచి ఫైనాన్స్ అవి తెచ్చుకొని కింద మీద పడి కంప్లీట్ చేసుకొని అప్పుడు అవుట్పుట్ సరిగ్గా రాకపోయేసరికి ఎవరైనా డిసప్పాయింట్ అయిపోయి పబ్లిసిటీ పెట్టుకోరు పెట్టుకోకూడదు అని పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వన్ క్రోర్ ఫర్ ద పబ్లిసిటీ లేనిది సినిమా జనాలకు తెలియదు మనం చిన్న షాప్ పెడితేనే ఊరంతా పోస్టర్లు పెడతాం చిన్న చిన్న పాంప్లైంట్ పంచు పంచుతాం అనమాట అదేదో మన సినిమా అనేది ఒక కోటి రూపాయలు పెట్టి సినిమా తీసినప్పుడు అదే కోటి రూపాయలు పెట్టి పబ్లిసిటీ కూడా చేస్తే అప్పుడు థియేటర్స్ దొరుకుతాయి సో ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ వల్లనే థియేటర్స్ దొరకవు తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయిన సినిమాలు అన్ని చిన్న సినిమాలే ఏది పెద్ద సినిమా లేదు ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రే అది కూడా సూపర్ డూపర్ హిట్ మల్లేశం హిట్ సో అన్ని చిన్న సినిమాలే మీరు ఇప్పుడు ఈ టూ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూసుకుంటే రంగస్థలం బ్లాక్ బస్టర్ ప్లస్ ఇంకా మీతే అన్ని చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ ఇక అర్జున్ రెడ్డి కానీ ఆర్ఎక్స్ హండ్రెడ్ కానీ మీకు మల్లేశం కానీ లేకపోతే ఎజెంట్ శ్రీనివాస్ ఆత్రి కానీ ఇప్పుడు బ్రోచేవారు ఎవరు ఇవన్నీ చిన్న సినిమాలే ఇవన్నీ ఏం పది కోట్ల సినిమాలు ఐదు కోట్ల ఆరు కోట్ల సినిమాలు కాదు ది ఇట్ ఫ్రమ్ ఓన్లీ టూ సిఆర్ బడ్జెట్లో సో ఈవెన్ అంటే థియేటర్స్ దొరకపోవడం అనేది కాదు కానీ ప్రొడ్యూసర్ దగ్గర కూడా కొంచెం ఉండాలి ఏంటంటే పబ్లిసిటీ పెట్టాలి ఆ పబ్లిసిటీ స్టంట్ ఎలా చేయాలి ఏంటి అనేది యూట్యూబ్లో కానీ అదంతా ఇప్పుడు ఏంటంటే అందరూ ఏంటంటే అందరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి సో ఈవెన్ నేను నేను కూడా అదే చేయబోతున్నాను నెక్స్ట్ ఏంటంటే పబ్లిసిటీతో పాటు నేను నా ఓన్గా నేను హౌ ఐఎమ్ ప్రమో ప్రమోటింగ్ మై మూవీ అనేది ఒక స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ప్రమోటింగ్ స్ట్రాటజీ అది యూస్ చేయాలి అది చూసిన అది ఇంట్రెస్టింగ్ ఉంది అనుకోండి ఆటోమేటిక్ జనాలు జనాలకు తెలియాలి ఫస్ట్ ఆ క్యూరియాసిటీ పెంచాలి ఆ ఇంట్రెస్ట్ తీసుకురావాలి అది హిట్ ఆ ఫ్లాప్ ఆ అది పక్కన పెట్టండి ఫస్ట్ పబ్లిసిటీ ముఖ్యం మీ చాలా సినిమాలు ఏంటంటే సినిమా ఒక రేంజ్లో పబ్లిసిటీ అయ్యి జనాలు థియేటర్కి వెళ్ళి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి అది కానీ ఎంతో కొంత డబ్బులు అయితే ఉన్నాయి ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు మీరు అనేది ఏంటంటే థియేటర్స్ దొరకట్లేదు అంటే ఐ డోంట్ బిలీవ్ దాట్ థియేటర్ దొరకట్లేదు అని అంటే సినిమా బాగా లేకపోతే థియేటర్స్ దొరకవు రెండోది వచ్చేసి లేక పబ్లిసిటీ థియేటర్స్ దొరకవు మూడవది మూడోది కూడా చెప్తాను నేను ఒక్కటి సినిమా బాగా వచ్చినా కూడా మేము ఒకవేళ అంటే మాలో చిన్న యాక్టర్స్ ఎవరన్నా సెలబ్రిటీస్ని కానీ లేకుంటే ప్రొడ్యూసర్స్ని కానీ పెద్ద ప్రొడ్యూసర్స్ని కానీ వెళ్ళి కన్సల్ట్ అయ్యి వాళ్ళకి చూపిద్దామంటే వాళ్ళు రారు మాకు సరైన రైట్ పర్సన్ దొరకరు ఈవెన్ మేము టీజర్కి మేము యురేకా మూవీ టీజర్కి నేను ఇంకో హీరో అన్నయ్య ఇద్దరం కలిసి వెళ్ళి ఒక పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ ఆఫీస్ ముందు కూర్చొని వెయిట్ చేసి ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఏంది ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అనగానే నేను సార్ వి ఆర్ లాంచింగ్ ద టీజర్ సార్ సో మాకు కొంచెం మీరు ఆ టీజర్ లాంచ్ చేయాలి సార్ మీరు అని చెప్పేసి అని అంటే లేదు నాకు ఇప్పుడు మూవీ రిలీజ్కి ఉంది సో ఐఎమ్ చాలా టెన్షన్లో ఉన్నాను నేను అది ఇది అని చెప్పేసి అన్నాను సార్ అట్లీస్ట్ టీజర్ చూడండి సార్ అన్నాను నేను సార్ అట్లీస్ట్ టీజర్ చూడండి అన్నాను లేదు నాకు ఆ టెన్షన్ నేను చూడలేను నేను చూడను అని చెప్పేసి అనేసాడు నుంచి అట్టే బయటకు పంపించేశాడు చెప్పగలరా నేను పేరు చెప్పానండి బట్ హీస్ అ బిగ్ ప్రొడ్యూసర్ ఐ డోంట్ వాంట్ రివీల్ హిజ్ నేమ్ బట్ ఐ వి ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ ఏంటంటే చీ ఇంత దారుణంగా ఉందా అని చెప్పేసి మేము టీజర్ రిలీజ్ చేయడానికి ఒక ఒక సెలబ్రిటీ పట్టుకోలేకపోయాం మేము ఒక సెలబ్రిటీని పట్టుకోలేకపోయాం నాకు అట్లీస్ట్ నాకు సందీప్ కిషన్ అన్నయ్య నాకు అరే నేను ట్వీట్ చేస్తానురా అని చెప్పేసి హీ ట్వీటెడ్ ఇన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఓకే నాకు ఇప్పటికీ నాకు ఇద్దరు ఇద్దరు పర్సన్ నన్ను ఎంకరేజ్ చేస్తే సందీప్ కిషన్ అండ్ వరుణ్ సందేశ్ ఇద్దరే నన్ను ఎంకరేజ్ చేస్తారు ఏదైనా కూడా ఏరా బాగుందిరా అది ఇది అని చెప్పి సందీప్ అనే ఈజ్ వెరీ గుడ్ గుడ్ అట్ హార్ట్ ఓకే వరుణ్ సందేశ్ గారు ఇప్పుడు మీకు మా అప్పుడు టచ్ లో ఉంటారు అవును ఓకే నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఏంటంటే నేను ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది రీసెంట్లీ సో అది వర్కింగ్ టైటిల్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడం అనుకుంటున్నారు సో అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అదేంటంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కదా సో శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అండ్ మధు ఎడిటర్ అండ్ సో అంత టెక్నికల్లీ మంచి మూవీ అది అది ఎప్పుడో త్రీ మంత్స్ బ్యాకే స్టార్ట్ అవ్వాల్సింది నేను ఇందాక చెప్పాను కదా ఏంటి చేస్తే మంచి సినిమా మంచి అవుట్పుట్ తీసుకొస్తే ఆటోమేటికల్లీ మనం దానికి పబ్లిసిటీ చేస్తే జనాలు ఖచ్చితంగా వస్తారు అని నేను ఆల్రెడీ చెప్పాను దాన్ని యూట్యూబ్లో కూడా నేను ఎలా మార్కెట్ చేయాలి ఎందుకంటే నాకు ఉన్న దాంట్లో నేను యాజ్ ఆఫ్ ఏంటంటే నేను ఒక చిన్న యాక్టర్ని కాబట్టి నేను ఒక చిన్న స్టేజ్ నుంచి ఉన్నాను కాబట్టి నేను యూట్యూబ్ ద్వారా నేను ఆడియన్స్కి ఎలా అట్రాక్ట్ చేస్తాను నా మూవీ గురించి అనేది నేను ఆమె దా ఆ స్ట్రాటజీ మీద నేను వర్కౌట్ చేస్తాను అట్ ది సేమ్ టైం మూవీ కూడా త్రీ మంత్స్ బిఫోర్ స్టార్ట్ అవ్వాల్సిన త్రీ మంత్స్ తర్వాత మొన్న స్టార్ట్ అయింది ఎందుకంటే మేము ఇంకా దాన్ని రబ్ చేసి రబ్ చేసి ఇలా కాదు అలా చేద్దాం అలా కాదు ఇలా చేద్దాం అని చెప్పి స్టోరీని ఒక ఒక లెవెల్లో తీసుకొచ్చి ఒక హైప్ తీసుకొచ్చి క్రియేట్ చేసాం అనమాట సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అన్ని రొటీన్ సినిమాలు కాకుండా అన్ని కొత్త కాన్సెప్ట్ సినిమాలు మాత్రమే నడుస్తున్నాయి చిన్న సినిమాలు సో అలాంటి కొత్త కాన్సెప్ట్లో మాది ఒక సినిమా ఉద్ది ఫర్ షూర్ అట్లీస్ట్ హిట్ సూపర్ హిట్ కాకపోయినా ఎబో యావరేజ్ అయితే ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అదే ఎందుకంటే నేను దగ్గరుండి చూసుకున్న ఈ సినిమా ఓకే యురేకాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు నేను చూసాను ట్రైలర్ని అండ్ మీ టీజర్ని చూశాను సో ఎవరు సపోర్ట్ ఇవ్వలేకపోయారా వాళ్ళ కాంటాక్ట్స్తోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన హీరోస్తోనో డైరెక్టర్ లేదండి ఏది అవ్వలేదు ఏది అవ్వలేదు ట్రైడ్ అలాట్ ఓకే ఏది అవ్వలేదు నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను సరే టైం వచ్చినప్పుడు అన్నీ ఏదైనా టైం వచ్చేదాకా ఎందుకంటే ఇక్కడ ఈ ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే పట్టించుకుంటారు సక్సెస్ ఉండే హీరో ఫ్లాపులు కొట్టిన తర్వాత కూడా ఆ ఫ్లాపులలో ఎప్పుడైతే సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఆ హీరోని పట్టించుకున్నారో ఆ హీరోని పట్టించుకొని ప్రొడ్యూసర్స్ అండ్ కూడా ఉన్నారు ఇప్పటికీ సో ద అలాంటి ఫీల్డ్ ఇది సక్సెస్ ఉందా పట్టించుకుంటారు సక్సెస్ లేదా పట్టించుకోరు అదే ఇప్పుడు అదే ఇప్పుడు వైరల్గా హా జీవితం అది ఇప్పుడు ఏంటి అంటే చెప్తున్నా చిన్న యూట్యూబ్లో నేను చిన్నప్పటి నుంచి నేను అంటే అప్పటి నుంచి కొత్త బంగారులోక నుంచి ఇప్పటిదాకా కూడా చేసుకుంటూ 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 వచ్చినా కూడా ఆ టిక్టాక్ అని కొత్తగా వచ్చింది చూడండి ఇంకా అందులో అన్న కనీసం ఫేమస్ అయిపోతున్నారు అందరూ నాతో ప్రొడ్యూ అంటే ప్రొడ్యూసర్స్ ఒక కోటి రూపాయలు పెట్టి యాభై లక్షలు పెట్టి లేకపోతే కోటి రూపాయలు పెట్టి ఒక హీరోతోని సినిమా చేసినా కూడా వాడు ఫేమస్ అయితే లేడు కానీ టిక్టాక్లో ఫేమస్ అయిపోతున్నారు ఎందుకు ఇలా నేను ఒక ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూస్ చేసాను లాస్ట్ వీక్లో ప్రతి ఒక్క హీరో వచ్చి టిక్ టాక్ అని చేస్తున్నారు ఈజీగా ఫేమస్ అయిపోతున్నారు అసలు ఎందుకు అలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది మీరు అందరూ లైక్ ఫీల్ ఏం అవ్వట్లేదు సీ నేను ఒక నేను ఒకటి చెప్తాను సో సెలబ్రిటీకి హద్దు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడి నుంచైనా అవ్వచ్చు యూట్యూబ్ ద్వారా అవ్వచ్చు లేకపోతే సెల్ ఫోన్ నుంచి అవ్వచ్చు వాళ్ళ టాలెంట్ ఎవ్వరి టాలెంట్ ఆడలేదు అరే కనీసం ఇక్కడ ఆఫర్ రాకపోయినా టిక్ టాక్లో నుంచైనా వానికి ఉన్న ఫెసిలిటీ దాంతోనన్నా వాడు ఫేమస్ అయ్యిండు సో దానికి నేను ఐ ఐ విల్ అప్రిషియేట్ దెమ్ టు బీ ఫ్రాంక్ అలా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఏంటంటే కి సినిమాకి సినిమా యాక్టింగ్కి టిక్టాక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలామంది ఏంటంటే టిక్టాక్ అంటే చెప్తున్నాను నేను ఎంతోమంది చెప్పారు ఇంటర్వ్యూస్లో కూడా టిక్టాక్ చేసినప్పుడు మళ్ళీ సినిమాకి తీసుకొచ్చి వస్తే ఏంటంటే ఒక వెబ్ సిరీస్ అయిపోయిందంట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో వాళ్ళ యాక్టింగ్ తీసుకొచ్చి పెడితే యాక్టింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ టిక్టాక్ అనేది చాలా డిఫరెంట్ టిక్టాక్ అనేది నీ వాయిస్ కాదు నీ మేనరిజం కాదు నువ్వు కాదు టిక్టాక్ అనేది ఓన్లీ అవన్నీ యాక్టింగ్ పక్కన పెడితే టిక్టాక్ అనేది క్రియేటివిటీ నేను ఇప్పటికీ నేను ఓన్లీ వర్షంలో ఏదో ఇట్లని ఇట్లా ఇట్ల ఇట్లా అన్నందుకే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లైక్స్ వచ్చినాయి అదే గోకోని ఎక్కువ నడుచుకుంటా మొత్తం పర్ఫార్మెన్స్ చేస్తే ఓన్లీ వెయ్యి లైక్లు పదిహేను వందల లైక్లు వస్తాయి నాకు కాదు అక్కడ లైక్లు వచ్చినాయి ఎనుకున్న బ్యాక్గ్రౌండ్ వర్షానికి లైక్స్ వచ్చినాయి అన్నమాట అది సో ద క్రియేటివిటీ అనమాట అది అది టిక్ టాక్ ఎఫెక్ట్ అంతే ఇంకేం లేదు టిక్ టాక్ ఉప్పల్ వాళ్ళు కూడా ఫేమస్ అయ్యండి దీని అమ్మ జీవితం ఓకే బేసిక్గా మీరు ముస్లిం మరి రాహుల్ అనే పేరేంటి ఈ నేను ఎందుకు డౌట్ వచ్చిందంటే నేను మీ కాంటాక్ట్ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీ పేరు చెప్తే గుర్తుపెట్టల రాహుల్ అనగానే రాహుల్ సయద్ సోహెలా ఈ ఏంటి రెండిట్లో పేరుంది సామ చెప్పాలంటే సామకే కన్ఫ్యూజ్ అయింది అనమాట సో ఆ పేరు ఎందుకు మార్చుకున్నారు మధ్యలో సెల్ఫిష్ అంటే నేను మా పేరెంట్స్ గురించి ఆలోచించలేదు దేని గురించి ఆలోచించలేదు సొసైటీ గురించి ఆలోచించలేదు ఏం ఆలోచించలేదు సెల్ఫిష్ ఒకటి ఆలోచించింది ఏంటంటే అరే దిస్ ఇస్ దిస్ దిస్ తెలుగు ఇండస్ట్రీ బిలాంగ్స్ టు ఓన్లీ తెలుగు పీపుల్ అనుకుంటా సో నాకేంటంటే మంది ఆ టైంలో ఏంటంటే నాకు పక్కన ఉన్న వాళ్ళు ఫస్ట్ యు హ్యావ్ టు చేంజ్ యువర్ నేమ్ రా ఎందుకంటే నువ్వు సైఎస్ సోయిల్ అని పెట్టేసుకుంటే నీకు ఆఫర్ రావు బేసికలీ ఇక్కడ క్యాష్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి అలాంటిది రిలీజియనే చేంజ్ ఉంటే ఇంకా నీకు ఆఫర్స్ రావు నువ్వు ఇక్కడోడి కాదనుకుంటారు నీకు తెలుగు రాదనుకుంటారు సో అది ఇది అని చెప్పేసి అన్నారు సో ఆ టైంలో నేను ఏంటంటే రాహుల్ అని డీఫర్ దోపిడోల్ రాహుల్ అనే క్యారెక్టర్ చేశా సో ఆ క్యారెక్టర్ పేరు ఇంకా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోయాను నేను ఆ టైంలో సో ఆ పేరు కంటిన్యూ చేసుకుంటే అప్పటిదాకా నాకు ఇంకా సక్సెస్ లేదు ఎప్పుడైతే నేను మళ్ళీ నేను ఇంకా ఆలోచించి మళ్ళీ లేదు ఇదంతా పక్కన పెట్టేది ఫస్ట్ పేరెంట్స్ పెట్టిన నేమ్తోనే అన్న ఎందుకంటే పేరెంట్స్ ఊరికే పెట్టరు సి క్యాస్ట్ రిలీజియన్ దట్స్ నథింగ్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే సో పేరెంట్స్ వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టిన పేరు కాదని చెప్పేసి నేను ఇంకో పేరు పెట్టుకున్నట్టే నా అంత ఫులిష్ ఇంకెవ్వరు లేరు ఇక సో ఆ టైంలో నేను రియలైజ్ అయిపోయి మళ్ళీ నేను సయ్యస్ సోయల్ అని చెప్పేసి పెట్టేసుకున్నాను నాకు ఇప్పుడు ఏంటంటే ఆ ఇప్పుడు రాహుల్ అనే కూడా నాకు ఇప్పుడు ఈ సైఎస్ వైఎల్ అనే మా మమ్మీ డాడీ పెట్టిన పేరుతోనే ఇంకా ముందుకు వెళ్తున్నాను నేను ఫ్రాంక్గా మాట్లాడుకుంటే సో ఆ ఒక్క ఫీలింగ్తోనే తప్ప ఇంకేం లేదు ఎందుకంటే నాకు నేను నేను తెలుగు మాట్లాడుతున్నాను కదా సో నేనేందంటే మాది గోదాకని అనమాట మాది మా గోదావరికని సైడ్ ఎలా ఉంటుంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మా మా డాడ్ వర్క్స్ ఫర్ సింగరేణి ఎంప్లాయ్ అనమాట సో మాకు ఎలా ఉంటుందంటే గణపతి అంటే గణేష్ ఉత్సవాలు ఉన్నా కూడా మేము పులిహార పుట్లలు మేము పంచేవాళ్ళం అనమాట అంటే అంత ఎంజాయ్ చేసేవాళ్ళం ఈవెన్ మా పండగ వచ్చినప్పుడు కూడా మేము అరే మా అరే ఏమైందరా అది అది తీసుకురావారా సిరుకుర్మ తీసుకురావారా ఇంట్లోకి వెళ్ళి లేకపోతే బిర్యానీ తీసుకెళ్ళి సార్లకి ఇవ్వడం అది ఇది గోదావరిగన్లో మేము ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్ అసలు బేసికల్లీ అసలు అలాంటి ఫీలింగే లేకు అసలు లేకుండే నేను ఎప్పుడైతే ఈ ఈ ఫీల్డ్కి వచ్చి మళ్ళీ తర్వాత ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంచెం నేను నా డిగ్రీ అంటే బీకామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎంబీఏకి వచ్చినా అప్పుడు నాకు మధ్యలో ఒకసారి గొడవలు జరిగినాయి మన ఓల్డ్ సిటీ సైడ్ ఏదో హిందూ ముస్లిం చార్మినార్ సైడ్ అప్పుడు నాకు తెలిసి వచ్చింది అమ్మ జీవితం ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయా అని చెప్పేసి ఈ ఫీలింగ్స్ అనేవి ఇండస్ట్రీలో ఐ డోంట్ బిలీవ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నా అయితే అసలు బిలీవ్ చేయను నేను ఎందుకంటే ఆడియన్స్ ఏంటంటే మారిపోయారండి ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ నా సో ఏంటంటే ఇప్పుడు నాకు నాకు నాకేంటంటే నాకు హిందూ ఫ్రెండ్స్ ఉంటారు నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ హిందూ ఫ్రెండ్స్కి ముస్లిమ్స్ ఉంటారు సో వాళ్ళు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు అండ్ ఒక మనిషికి వాల్యూ ఇస్తున్నారు ఎందుకంటే వీఆర్ ఎడ్యుకేటెడ్ అవు మాకు అలాంటి కులాలు అలాంటి అవి ఇవి ఏం లేదు ఇప్పటికి కూడా స్టిల్ నాకు ఏంటంటే ఇంత పర్ఫెక్ట్గా నేను ఇప్పటికి కూడా నేను ఏంటంటే నాకు సీరియల్లో కూడా నేను గుడ్లో నాకు సీన్ ఉంటే నేను బొట్టు పెట్టేసుకుంటాను నాకు పూజ నేను ఇప్పటికి కూడా నా కెమెరా ఆన్ చేసినప్పుడు మేము ఏంటి కొబ్బరికాయ హారతి ముట్టేస్తాను నేను ముట్టిస్తాను నేను హారతి తీసుకుంటాను సో నాకు ఏంటంటే నాకు అలాంటి ఫీలింగ్స్ బేసికల్లీ లేవు ఐ గ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీ రిలీజియన్ నేను అరే టైం వచ్చిందా అదే వస్తుంది లేదు ఎవరైనా రిలీజియన్ ఫీలింగ్ పెట్టుకున్నా అంటే ఆడి ఆడిది తప్పదు నా తప్పు కాదు ఐ ఫీల్ ప్రౌడ్ అరే నీ రాక ఇవ్వకపోతే ఇవ్వకపోయినా నాకేంది అని చెప్పేసి అనుకుంటాను అంతే తప్ప ఇంకేం లేదు ఓకే బేసిక్గా మీ అంటే లైక్ ముస్లింస్ వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇవి చేయకూడదు ఇవే చేయాలి అని మీకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు ఉన్నాయి నాకు ఇంట్లో నుంచి ఉన్నాయి నాకు ఇంట్లో ఏంటంటే దిస్ ఇస్ అంటే మాకు ఇది పర్మిషన్ లేదు ఈ సినిమా ఇండస్ట్రీ అనేది అండ్ ఈ నాచ్ గాన అనేది అంటే ఎగరడాలు ఈ సాంగ్స్ అవి ఇవి మాకు పర్మిషన్స్ లేవు అనమాట మా దాంట్లో ఒకరా సో సో దో నేనేంటంటే వాట్ ఐ బిలీవ్ ఈ నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను మార్నింగ్ సిక్స్కి లేచి టెన్ లెవెన్కి ఇంటికి వెళ్ళి సో హార్డ్ వర్క్ చేస్తున్నాను సో నేను వాట్ ఐ బిలీవ్ ఇస్ లైక్ నేను ఎవరిని మోసం చేయట్లేదు నేను కష్టపడి నేను ముందుకు వెళ్తున్నాను సో నా ఫస్ట్ నేను ఏంటంటే నా వర్క్కి నేను ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తాను దాని తర్వాత నేను మిగతా ఎందుకంటే నా వర్క్కి నేను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నా వర్క్కి నేను ఇది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా లైఫ్ రన్ అవుద్ది నా ఫ్యామిలీ రన్ అవుద్ది ఫ్యూచర్లో నేను హ్యాపీగా ఉంటాను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఆఫ్టర్ దట్ ఐ ఫర్ గాడ్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ మిస్టేక్ ఓకే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి అంట సో నా నేనేమంటాను నేను అదే చెప్తాను నేను నేనేందంటే ఒకటే బిలీవ్ చేసేది ఏంటంటే వర్క్ అనేది ఒక వర్షిప్ లాంటిది ఫస్ట్ అంతే ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ మనీ ఆ మనీతో నేను నా ఫ్యామిలీకి నాకు ఎప్పుడన్నా హెల్ప్ అయినప్పుడు నా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాను ఈవెన్ ఐఎమ్ హెల్పింగ్ మై సెల్ఫ్ సో అది నేను ఇప్పుడు వెళ్ళి నేను డైరెక్ట్ నేను వెళ్ళి నేను పూజ చేస్తే లేకున్నా చర్చికి వెళ్తే నాకు ఇప్పుడు పైసలు రావాలి నాకు అది రావాలంటే వచ్చేస్తుందా రాదు కదా సో దట్ ఈస్ వాట్ నాకు ఎన్న నాకేమో నాకు ఇందులో టాలెంట్ ఉంది నేను ఇందులోనే ఉండిపోతున్నాను అంతే ఇంకేం లేదు బయటికి వెళ్ళి నేను ఏం చేయలేను నేను నేనని కాదు ఎవ్రీ యాక్టర్ ఏం చేయలేరు ఒక్కసారి ఈ ఫీల్డ్లో ఎంటర్ అయినాం అంటే వెళ్ళి ఆడు ఒక జాబ్ చేయమంటే అస్సలు చేయడు సచ్చినా చేయడు ఆడు చూసాడనే వేసుకుంటాడు కానీ సచ్చినా చేయడాడు అది అలాంటి ఫీల్డ్ ఇది ఓకే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వర్క్స్కి వెళ్ళినప్పుడు మీరు కొన్ని సీరియల్స్ కానీ సినిమాలు కానీ చేసినప్పుడు చాలామంది డబ్బులు విషయంలో మోసిపోతూ ఉంటారు రేమణి దగ్గర ఒక్కొక్కసారి మోసిపోతూ ఉంటారు అలా మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా లేదండి నాకైతే ఇంకా నా కృష్ణవేణి సీరియల్ మా అక్క మా సి నాకు సొంత అక్కలాగానే తను తను నాకు సో భారతి కృష్ణ వాళ్ళు సో శాండల్వుడ్ ప్రొడక్షన్స్ సో నాకు అవసరం ఉన్నప్పుడు నాకేంటంటే నేను నేను నా లైఫ్లో పెద్ద మిస్టేక్ ఏం చేశానంటే మా డాడీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి డాడీకి చెప్పకుండా వన్ టైం సెటిల్మెంట్ చేసేసా సో సిస్టర్ మ్యారేజ్కి లోన్ అప్లై చేస్తే లోన్ మీరు ఏంటి లోన్ ఎట్లా వస్తారని మీకు సివిల్ స్కోర్ లేదంటే అదే నాకు సివిల్ స్కోర్ లేకపోవడం గవర్నమెంట్ ఎంప్లాయ్ నా మంత్లీ నాకేంది అది ఇది అని చెప్పేసి అంటే లేదు దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ అని చెప్పేసి అతను చూపిస్తే అప్పుడు మా డాడీ ఫోన్ చేసి లోన్ రావట్లేదురా నీ వల్ల అది ఇది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఎలా అది ఇది అని అంటే ఎంగేజ్మెంట్ టైంలో ఆ టైంలో నేను ఎంగేజ్మెంట్ టైంలో నాకు సిక్స్ ల్యాక్స్ అరేంజ్మెంట్ కావాలి సో ఇంట్లో సరే ఓకే నేను నా తరపు నుంచి నేను ఏదో చేస్తానులే అని చెప్పేసి నేను మా డాడీకి మాటిచ్చేసాను ఓకే ఏది ఏం మాట్లాడకుండా ఇదిగో ఫస్ట్ టూ ల్యాక్స్ అయితే తీసుకో అని చెప్పేసి టూ ల్యాక్స్ ఇచ్చింది సో నాకు ఆ విషయంలో అయితే ఎక్కడ ఈవెన్ సోనోపిక్స్ ప్రొడక్షన్ నాచేరా సోనోపిక్స్ సోనోపీక్స్ ప్రొడక్ట్ ప్రసాద్ సార్ కూడా నేను అడ్వాన్స్ తీసుకునేవాడిని సీరియల్ ఇండస్ట్రీలో నాకైతే ఎప్పుడు అలాంటివి జరిగి ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు ఎప్పుడు అలా జరగలేదు అంతే నాకైతే అలాంటిది ఏం జరగలేదు నాకు ఇంకా అడ్వాన్స్గా నాకు ఏంటంటే మా నాకు నాకు అది ఏంటో తెలియదు ఆ విషయంలో అయితే ఐమ్ వెరీ లక్కీ అనమాట నాకు రెమ్యునేషన్ విషయంలో కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ నాకు డబ్బులు ఇచ్చే విషయంలో కానీ నేను ఇంకా కావాలంటే నాకు ఎక్స్ట్రా ఇచ్చారు కానీ నన్ను ఎప్పుడూ ఎవరు మోసం చేయలేదు ఓకే యాక్చువల్లీ ఈ క్వశ్చన్ డిస్కస్ చేయొద్దనుకున్నా బట్ నేను టూ వీక్స్ నుంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు నాకు బాగా దీని నుంచి ఎక్కువ రెస్పాండ్ వస్తుంది అనమాట ఉన్నారు సో అందుకని నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది క్యాస్టింగ్ కావచ్చు అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువగా ఉంది అబ్బాయి ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు లైక్ మనీ పరంగానే కానివ్వండి లైక్ ఏదైనా వర్క్స్ విషయంలోనే కానివ్వండి వర్క్స్ చేయించుకోవడం వాళ్ళతో మీ నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు అంటున్నారు సో దీన్ని మీరు ఫేస్ చేశారా ఎప్పుడు నాకు ఎప్పుడు రాలేదు వాళ్ళు చెప్పింది ఎలా ఉంది అంటే లైక్ మీకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే మీరే మాకు ఎదురు మనీ ఇవ్వాలి మీకు ఒక సినిమాలో ఆపర్చునిటీ ఇవ్వాలంటే మీరు మాకు మనీ ఇవ్వాలి అదే మీరు అనేది అది అయి అయిందండి నాకు నాకు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఓకే స్టార్టింగ్ అయితే నాకు ఆ కెరీర్లో నాకు స్టార్టింగ్ కెరీర్లో అయితే నాకు అయింది ఏంటంటే హీరో అని చెప్పేసి పిలిపించి అన్ని మాట్లాడేసి అన్నీ అయిపోయిన తర్వాత నాకేం లేదు ఒక ఒకళ్ళైతే ఇంకా దరిద్రం ఎంత దరిద్రం అంటే యాభై వేలు నేను సెడీ చేస్తా అన్నాడు యాభై వేలు నేను హీరోగా చేస్తా చేస్తాను అంటే అమ్మ జీవితం అప్పుడేంటి నేను ఈవెంట్లు చేసుకున్న కూర్చునేవాడిని నేను అప్పటికి ఇంకా నేను హీరో ఇంట్రడ్యూస్ అవ్వలేదు ఆ మ్యూజిక్ మ్యాజిక్ చేసి అప్పటికి మ్యూజిక్ మ్యాజిక్ చేసిన తర్వాత కూడా నేను ఐ వర్క్ ఫర్ యూనిఫైడ్ ఐటీ సొల్యూషన్ అది జూనియర్ అకౌంటెంట్ అనమాట సో ఈవెన్ అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఈవెంట్స్లో క్రూ మెంబర్గా వెళ్ళేవాడిని అన్నమాట సో విచ్ ఐ విచ్ ఐ యూస్ టు గెట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ పర్ డే అనమాట సో అది చేసేవాడిని నేను పార్ట్ టైమ్గా అట్ ది సేమ్ టైం ఏంటంటే సెవెన్ టు వన్ వరకు జాబ్ చేసేవాడిని యూనిఫై ఐడి సొల్యూషన్స్లో ద ఇట్ బిలాంగ్స్ టు రామారావు వెన్నెల రామారావు అని చెప్పేసి వెన్నెల సినిమాలో వేటర్ క్యారెక్టర్ సో హీ ఆల్సో లైక్ మై బ్రదర్ అనమాట సో ఈవెన్ ఆయన కూడా నాకేంటంటే ఎప్పుడు ఫైనాన్షియల్గా నాకు ఆయన కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేశారు నాకు ఏంటంటే నాకు నేను ఎలాంటి అంటే నాకు అది కొనాలి అంటే నేను కొనేస్తాను మా డాడీ పంపిస్తాడు నాకు సరిపోవు నాకు ఎప్పుడన్నా నాకు ఇంకేమైనా ఎవరన్నా అడగాలి అంటే నా ఓన్ బ్రదర్ కంటే నేను బయట వాళ్ళనే ఎక్కువ నేను అడుగుతాను నా ఫ్రెండ్స్ నా మా నాకు అన్నయ్య అలాంటి వాళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళు నాకు చాలా ఇదిగా ఉంటారు నాకు ఎప్పుడైనా కానీ మరి సినిమాలకి సీరియల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఓన్లీ వన్ వర్డ్ సీరియల్ అనేది గవర్నమెంట్ జాబ్ సినిమా అనేది ప్రైవేట్ జాబ్ అంటే ఇక సీరియల్ అనేది గవర్నమెంట్ జాబ్ లాగా స్టేబుల్గా ఒక అమౌంట్ ఒక అమౌంట్ అలా నడుస్తూ ఉంటుంది ఇంకా సినిమా అనేది జాక్ పాటిగా కొడితే కోట్లనే అది ఓకే సెట్లో ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడి బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎవరైనా ఉన్నారా లైక్ డైలాగ్ డెలివరీ విషయంలోనే కానివ్వండి కాస్ట్యూమ్ విషయంలోనే కానివ్వండి ఇంకా ఏదైనా టైమింగ్స్ విషయంలో మెయిన్గా సీరియల్ ఒక్కొక్కసారి సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ అంటారు టెన్ అయినా ప్యాకప్ అనేవో డైరెక్ట్లో నుంచి రాదు సో అలాంటి సందర్భాల్లో బాగా విసుకెత్తిన సందర్భం నేను ఎప్పుడు ఇరిటేట్ అవుతాను బీ ఫ్రాంక్ చెప్పాలి నేను ఎప్పుడు ఇరిటేట్ అవుతా ఖచ్చితంగా ఇరిటేట్ అవుతాను నేను ఎందుకు అవుతా అంటే కూడా దాని రీజన్ చెప్తా నేను యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను ఒక రీజన్ చెప్తాను ఈవెన్ మొన్న కూడా రీసెంట్గా ఒక సీరియల్ చేశాను యాజ్ అ గెస్ట్ అక్కడ కూడా అంతే అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే అదే ఆర్టిస్ట్ పొద్దున్న లేచి ఆరిటికి లేచి మోగం కడుకొని స్నానం చేసి అన్ని చేసేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కాస్ట్యూమ్స్ అవి పెడదాం వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అక్కడ నుంచి లొకేషన్ కదా ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అవుతుంది అంటే ఎయిట్ టెన్ ఎయిట్ ట్వంటీ అక్కడ లొకేషన్లో ఉంటాం అంటే సిక్స్కి లేవాలి లొకేషన్లో ఉన్న సిక్స్కి లేవాలి ఇక అట్లీస్ట్ అవర్స్ అని టైం పడుతుంది రెడీ అవడానికి అన్ని ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి అంతా చేసేసరికి అదంతా చేసి వెళ్ళి లొకేషన్లో వెళ్ళి మార్నింగ్ షూట్ చేసుకొని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మళ్ళీ తర్వాత ఈవినింగ్ దాకా చేసుకొని మళ్ళీ నైట్ టెన్ వరకు నైన్ థర్టీ వరకు చేసి యాక్చువల్లీ ఎయిట్ థర్టీ వరకే నేను చేస్తాను యాక్చువల్లీ ఏ ఆర్టిస్ట్ అయినా ఎయిట్ థర్టీ వరకు ఉంటే కంఫర్ట్ ఉంటాడు ఎందుకంటే ఎయిట్ థర్టీ నుంచి ఇంటికి వెళ్ళేసరికి కనీసం జిమ్కి వెళ్ళేసరికి వర్కౌట్కి కనీసం ఒక ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ నుంచి నైన్కి వర్కౌట్ జిమ్ అంటే జిమ్కి రీచ్ అయినా కూడా నైన్ నుంచి టెన్ వరకు అట్లీస్ట్ వర్కౌట్ చేసి మళ్ళీ పడుకోవచ్చు ఇంకా వర్కౌట్ చేయడానికి ఎక్కడ ఉంటుంది మెయింటైన్ చేయడానికి ఎక్కడ ఉంటుంది మళ్ళీ తర్వాత ఇక మొత్తం ఇంకా మెయింటెనెన్స్ లేకపోతే ఆడ ఆడైపోయిండు ఆ ఫేస్ అంత ఇదైపోయింది పాడైపోయింది ఆ పర్సనాలిటీ పోయింది ఒకప్పుడు మంచిగా ఉండే ఆడు షేప్ అవుట్ అయిపోయిండు అది ఇది అని చెప్పేసి అంటారు అంటే ఇవన్నీ ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుంది ఇవన్నీ గుర్తుండవు అప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని ఆర్టిస్ట్గా ఒక ఆర్టిస్ట్ ఒకవేళ మెయింటెనెన్స్ చేయలేదు అని అంటే ఒకవేళ బల్క్ అయిపోయిండు లావ్ అయిపోయింది ఇది అయిపోయింది అంటే ఇంకా భయ్యా బాబాయ్ క్యారెక్టర్ ఉంది తమ్ముడు క్యారెక్టర్ ఉంది అన్న క్యారెక్టర్ ఉంది చేస్తావా అంటారు అప్పుడు ఆ ఇన్సల్ట్ అనేది అప్పుడు ఎఫెక్ట్ పడతాయి అన్నమాట సో నేనైతే ఖచ్చితంగా ఇరిటేట్ అవుతా ఎందుకు నైన్ దాటిందంటే నేను ఇరిటేట్ అయిపోతా నేను ఖచ్చితంగా ఇరిటేట్ అవుతాను నేను నేనని కాదు ఏ ఆర్టిస్ట్ అయినా పాపం ఎందుకంటే సిక్స్కి లేచి నైన్ వరకు చేస్తున్నాము అంటే సరే ఓకే అంటే ప్రొడ్యూసర్స్ ప్రెజర్ ప్రెషర్ కూడా మన డైరెక్టర్స్కి ఉండొచ్చు ఎందుకంటే డైలీ వాళ్ళు కూడా సో అండ్ సో ఇన్ని ఎపిసోడ్స్ తీస్తేనే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు లేదా వాళ్ళు లాస్ కదా ఎందుకంటే వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎవరు పాయింట్ ఆఫ్ వాళ్ళు కరెక్ట్ అండి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వీళ్ళ ప్రెజర్ వల్ల వీళ్ళు కరెక్ట్ వీళ్ళ ఛానల్ నుంచి ప్రెజర్ వస్తుంది ఇతని డైరెక్టర్కి ఏమో ప్రొడ్యూసర్ నుంచి వస్తుంది డైరెక్టర్ ఏమో మమ్మల్ని ప్రెజర్ చేస్తారు సో కానీ లాస్ట్ కట్టి చేసి దెబ్బ పడేది మాత్రం మాకే పడుతుంది ఆర్టిస్టులకే ఎందుకంటే మా గోల్ వేరు కదా మేము ఇంకా కనీసం ఇంకొక ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఒక లెవెల్లో ఉండాలి ఏ ఫీల్డ్లో అయినా కూడా అది సో ఖచ్చితంగా టెన్ వరకు చేస్తారు ఈజీలీ పెద్ద సినిమాలో ఆఫర్ ఇచ్చి మీ డేట్స్ తీసుకొని తీరా సినిమా దగ్గరకు వచ్చిన తర్వాత వద్దు అని రిజెక్ట్ చేసిన సందర్భాలు జరిగాయా పెద్ద సినిమాలే కానీ చిన్న సినిమాలే కానీ ఒక్కడి మాత్రం నా లైఫ్లో మర్చిపోలేను నేను మ్యూజిక్ మ్యాజిక్ మూవీ తర్వాత నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది ఆ డైరెక్టర్కి బేసికల్లీ ఏం తెలియదు ఏది అప్పటికే ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అతను ఏంటంటే ఇలా మూవీ చేస్తున్నాను అది ఇది అంటే సరే అని చెప్పేసి వెళ్ళి అడ్వాన్స్ కూడా అయిపోయింది ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ చేసుకున్నాను అగ్రిమెంట్ చేసుకున్నాను తర్వాత నాకు కెమెరామెన్ కావాలంటే కెమెరామెన్ పరిచయం చేయించా తర్వాత డైరెక్టర్ కావాలంటే మ్యూజిక్ డైరెక్టర్ మన చైతన్యని పరిచయం చేయించా సో అంద లిరిక్ రైటర్ని పరిచయం చేయించా అంత అంత సెడ్ చేసింది నేను తర్వాత తీరా చూస్తే నేను ఒకసారి నాకు వర్క్ షాప్ అని చెప్పి సార్ వర్క్ షాప్ నేనే అన్నాను ఇంకా సార్ వర్క్ షాప్ పెట్టుకుందాం సార్ ఎందుకంటే నాకు ఇప్పుడు హిట్ మూవీ కావాలి సార్ అది ఇది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఎందుకంటే సాంగ్స్ అద్ద్రిపోయే సాంగ్స్ ఇచ్చాడు చైతన్య ఆ టైంలో సో డైలీ వినేవాడిని నేను సా నేను వెళ్ళి చైతన్య స్టూడియోకి వెళ్ళి డైలీ సాంగ్స్ వినేవాడిని నాది నేను ఓన్ చేసుకునేవాడిని డైలాగ్ సార్ వర్క్షాప్కి వెళ్దామంటే రైటర్ పేరు నాకు గుర్తు రావట్లేదు నేను ఎప్పుడు చూసాను మళ్ళీ సినిమా చూపిస్తాము మా మూవీలో రాస్తారు ఫాదర్కి ఆర్డర్ చేసిండు ఆయన ఆయన దగ్గర వర్క్ షాప్కి వాళ్ళ ఇంటికి టెర్రస్ పైన వాళ్ళ ఇల్లు ఉంటుంది వెళ్ళి నేను వర్క్షాప్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఏమైందో తెలియదు ఆ వన్ డే వర్క్షాప్ చేసిన నెక్స్ట్ డే సార్ నేను వస్తున్నాను అంటే వద్దు అనేసి అరే వర్క్షాప్ చేసుకోవడానికి ఎందుకు వద్ద నాకు అర్థం కాలే అప్పటిదాకా ఆడిషన్ చేసిండు డైరెక్టర్ అన్నీ చేసిండు మంచి యాక్టర్ అది ఇది అని చెప్పేసి అంత అయిపోయింది తర్వాత ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళ అతను అతని సజెషన్స్ ఇంకా వేరే వాళ్ళ సజెషన్స్ ఏం తీసుకున్నారంటే లేదు మార్కెట్ ఉన్న హీరోని తీసుకుందాము ఎందుకు అది ఇది అని చెప్పేసి ఏం చేశారంటే ఆ టైంలో హీరో తనీష్ని తీసుకున్నారు ఓకే అది ఎప్పుడు అది ఎప్పుడు తెలిసింది అది కూడా దాని తర్వాత కూడా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా ఆఫీస్కి వెళ్తున్నా మంచి మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను లంచ్ చేస్తున్నాను వెళ్ళి అందరితో మంచిగా హ్యాపీగా ఉంటున్నాను అందరితో కలిసి ఒకసారి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అది ఇది అనేది కన్వర్జేషన్ సరే ఆ సినిమా ఆగిపోయింది అది వేరే విషయం కానీ దాని తర్వాత ఇంకా నేను ఏంటంటే డైరెక్ట్ నేను ఒకసారి ఫోన్ చేసినప్పుడు అది నేను అడ్వాన్స్ ఇచ్చాను కదా అది రిటర్న్ ఇవ్వవా అన్నాడు సార్ దేనికి సార్ అన్న లేదు ప్రాజెక్ట్ ఇట్లా తనీష్ని తీసుకున్నాను అవునా సరే సార్ ఓకే అని చెప్పేసి అన్నా నాతో ఒకవాడు పంపిస్తాడు అడ్వాన్స్ అని చెప్పేసి నేను అస్సలు పంపలేదు ఇక పంపలేదు ఎవరు ఎందుకు పంపిస్తాను ఎందుకు పంపి అంత హట్ అయినా నేను కానీ సరే అని చెప్పేసి ఇంకా నేను పంపలేదు ఇక తర్వాత ఇక క్లాష్ అయిపోయింది మళ్ళీ తర్వాత ఇంకా లైట్ తీసుకున్నాను అయిపోయిన తర్వాత అప్పుడు నాకు బెల్స్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు మళ్ళీ నా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు నేను పంపిన అతనికే పంపిన యో దిస్ ఇస్ ద మూవీ మేము ఒక నేను సార్ ఇది మాత్రం మంచి మూవీ అవుతుంది మేము ఆల్రెడీ కంప్లీట్ కూడా చేసేసుకుంటున్నాము అది ఇది అని చెప్పేసి సినిమా రిలీజ్ అప్పుడు కూడా నేను ఫోన్ చేసి సార్ నా మూవీ కంప్లీట్ అయిపోయింది రండి అని చెప్పేసి అన్నాను సో దట్ ఈస్ వాట్ ఐ డిడ్ విత్ హిమ్ అంటే నువ్వు నాకు ఆఫర్ ఇవ్వకపోయినా నేను సినిమా మధ్యలో అయిపోయింది ఎవరినో తీసుకొని సో ఓకే తనీష్ తనీష్ ఇస్ అ గుడ్ యాక్టర్ సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఓకే నా ప్లేస్లో ఆయన్ని తీసుకున్నారంటే సో కానీ అక్కడ నేను ఏదైతే హర్ట్ అయ్యానో అక్కడ రిజల్ట్ నేను ఏం చేశానంటే తర్వాత నా సినిమా అప్పటికి రిలీజ్కి ది బెల్స్ మూవీ రిలీజ్ డేట్ రోజు సో నా సినిమా రిలీజ్ అయిపోతుంది మీద ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అని చెప్పేసి అడిగా యాక్చువల్ సినిమా అయిపోయింది అడగాలనే అట్లా గుచ్చి గుచ్చి మళ్ళీ 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 నెక్స్ట్ టైం ఫోన్ చేసి సార్ ఏమైంది సార్ ఎప్పుడు సార్ మీ సినిమా రిలీజ్ అలా గుచ్చి గుచ్చి అడిగిన ఎప్పుడైనా కానీ ఏది ఏమైనా ఎవరు టైం ఎప్పుడు వస్తుందో తెలియదు అది సో నాకు దానికంటే బెటర్గా వచ్చింది నాకు సినిమా అట్లీస్ట్ నా సినిమా రిలీజ్ చేసింది మా ప్రొడ్యూసర్ అది ఓకే రీసెంట్గా వచ్చిన న్యూస్ జైరా వసీన్ అనే ఒక మంచి యాక్టర్ మంచి నేను ఇంకా సినిమాలు చేయను మా మతం ప్రకారం నేను చేయకూడదు అన్నట్టుగా మాట్లాడారు సో దానిపైన మీ స్పందన ఏంటి అంటే సి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటారు ఇప్పుడు షీఈ్ అ గర్ల్ సో మా దాంట్లో బేసికల్లీ ఏంటంటే అసలు బయట అంటే బుర్కా వేసుకొని వెళ్ళడం సో ఇలాంటి మా దాంట్లో ఉన్నాయి ఎవ్వరి రిలీజియన్ వాళ్ళ ఇప్పుడు సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని సో మన అంటే హిందూస్లో లైక్ బొట్టు పెట్టుకోవాలి మంచి సాంప్రదాయంగా మంచిగా ఇలా ఉండాలి అది ఇది అని చెప్పేసి అలా ఏదైతే ఉంటుందో మా దాంట్లో ఆ ప్లేస్లో బురకా వేసుకొని అలా బయటికి వెళ్ళాలి అసలు బాగా ఎక్స్పోజ్ అవ్వద్దు అది ఇది అని చెప్పేసి మాలో ముఖ్యంగా లేడీస్కి అయితే ఇంకెక్కువ ఉంటుంది తెలిసిన విషయం ఇంట్లోకి వెళ్ళి బయటికి వితౌట్ బుర్కా వెళ్ళొద్దు అది అని చెప్పేసి కొన్ని ఉంటాయి సో ఆ రెస్పెక్ట్తో తను సినిమా ఇండస్ట్రీ క్విట్ చేసింది ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్ యాక్చువల్లీ తన పాయింట్ ఆఫ్ వ్యూ తను కరెక్ట్ ఎందుకంటే నేను దాకా చెప్పాను ఓకే వర్క్ వర్క్ విషయానికి వచ్చేస్తే వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద వర్క్ ఇప్పటిదాకా వర్క్ రెస్పెక్ట్ ఇచ్చింది సో ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ ఎందుకంటే తర్వాత నేను చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఏం చేసినా లాస్ట్ పేరెంట్సే మనకు ముఖ్యం అని చెప్పేసి లాస్ట్కి ఇంపార్టెన్స్ పేరెంట్స్కి పేరెంట్స్ ఏదన్నా ఇది చేసినప్పుడు తను ఏదన్నా ఇటు కన్వర్ట్ అంటే మళ్ళీ అది క్విట్ చేసింది అనేది నేను అనుకుంటున్నాను సో ఏది ఏమైనా కూడా ఒక రిలీజియన్కి రెస్పెక్ట్ ఇచ్చి చేసింది కానీ నేను యాజ్ ఎ బాయ్గా నాకేంటంటే నేను నేను అనుకునేది అంటే నే నేను నా పర్సనల్గా నేనేంటంటే నేను ఈ మూవీ అంటే ఈ ఫీల్డ్ కంటిన్యూ చేస్తానా లేదా పక్కన నేనైతే ఫస్ట్ రెస్ వర్క్ రెస్పెక్ట్ ఇస్తాను అన్నది ఇది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి అల్లాతే అల్లా అని నేను ఫర్గ్యూ చేయని చెప్పేసి అంట నేను ప్లీజ్ ఫర్గ్యూ మీ అని చెప్పేసి అంట అంటే రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతా అలా అని చెప్పేసి నేను ఎవరిని మోసం చేయను అలా అని చెప్పేసి ఏం చేయను వీలైతే నాకు వచ్చిన ఇన్కమ్తో నేను ఎవరైనా హెల్ప్ చేస్తాను సో అట్లీస్ట్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయేమో ఫ్యూచర్లో ఒక నేను వాట్ ఐ బిలీవ్ ఈజ్ హెల్ప్ అదర్స్ అండ్ ఎవరిని మోసం చేయొద్దు అంతే ఈ రెండు లైఫ్లో ఉన్నాయి అనుకోండి ఆటోమేటికలీ తర్వాత ఇంకా మన స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా తర్వాత ఏమవుద్దా ఏంటి అది అంత సెకండరీ ఈ రెండు మాత్రం మనం పాటించాలి అంతే సో తను తన పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఎ గర్ల్గా తనకు రెస్ట్రిక్షన్ అంటే కొన్ని రెస్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ వల్ల కొంచెం ఇదైంది అనుకుంటా అంతే ఓకే మీ సీరియల్ ప్రజెంట్ ప్రగతి గారు ఉన్నారు ప్రగతి గారు యాక్ట్ చేస్తున్నారు నాటిచేరా నాచేరం చేశారు చేశారు తను తను మంచి పెద్ద పెద్ద అంటే మదర్ క్యారెక్టర్స్ గా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వస్తూ ఉంటారు సో తనతో మీకు కాన్వర్జేషన్ ఎలా ఉండే తన సెట్లో ఎలా ఉండే షుస్ వెరీ గుడ్ అడ్ హార్ట్ షుస్ వెరీ నైస్ అండ్ డౌన్ టు అర్త్ అట్ ది సేమ్ టైం ఏంటంటే తను భానుప్రియ గారు దానికంటే ముందు భానుప్రియ గారు ఉండే సో తనకంటే ముందు మా భానుప్రియ గారు ఉండే భానుప్రియ గారు కూడా డౌన్ టు ఎర్త్ నేనేంటంటే భానుప్రియ గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ టైం భానుప్రియ గారి గురించి చెప్తాను ఫస్ట్ టైం భానుప్రియ గారిని చూసినప్పుడు మా పెద్ద ఆర్టిస్ట్ కదా షీఈ్ లెజెండ్ కదా షీ వర్క్ విత్ ఆల్ స్టార్స్ అనమాట ఎక్సెప్ట్ నాగార్జున గారు అనుకుంటా సో మిగతా అందరితోనే షీ వర్క్డ్ అనమాట సో ఐ వాజ్ లైక్ యూనో మాట్లాడుతుందో లేదో అది ఇదే చెప్పేసి ఇట్లా నేను వెళ్ళి వెళ్ళినప్పుడు కూడా గుడ్ మార్నింగ్ మేడం అది నాన్న గుడ్ మార్నింగ్ నాన్న ఎందుకు భయపడుతున్నావు మాట్లాడిని పేరే సయ్యద్ కదా సయ్యద్ టాక్ టాక్ ఎందుకు ఎందుకు అంత భయపడుతున్నావు వీఆర్ ఫ్యామిలీ అని అనేది ఇక అప్పటి నుంచి ఇక ఫ్యామిలీ మెంబర్ లాగానే అమ్మ అమ్మ అని చెప్పేసి పిలవడం అలా ఇలా సో సో ఎప్పుడు తను లొకేషన్లో మాత్రం ఎప్పుడు మమ్మల్ని ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్ట్ని అసలు ఇబ్బంది అనేది ఇంత ఇంత కూడా ఇబ్బంది పెట్టలేదు ఇంకా తన దగ్గర నుంచి ఇంకా నేర్చుకున్నారు చాలా అందరు ఆర్టిస్టులు ఏంటంటే షీల్ కమ్ టు ద లొకేషన్ తను టైం టు టైం తనే డబ్బింగ్ చెప్పేది తనే ఇది చేసేవారు తనే ప్రతి ఒక్కటి అంటే చెన్నై వెళ్ళి అక్కడ కూడా డబ్బింగ్ చెప్పేవారు అదే సీరియల్కి అట్ ది సేమ్ టైం ఏంటంటే టైంకి లొకేషన్కి వచ్చేవాళ్ళు మాతో పాటే తినేవాళ్ళు అంత అంత సరదాగా ఉండేది అండ్ సైలెంట్ అనమాట చాలా సైలెంట్ ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏంటి ఏంది అనేది తన దగ్గరనే నేర్చుకోవాలి యాక్చువల్లీ అది సో తర్వాత ఇంకా ప్రగతి గారు అంటారా ప్రగతి గారి ఏంటంటే ఇంకా మన యూత్ ఇంకా షీఈస్ యంగ్ లేడీ అంతే ఇంకా అది ఓకే కొన్ని రాపిడ్ ఫైవ్ క్వశ్చన్స్ ఓకేనా నాతిచరామి కృష్ణవిని రెండింటి సీరియల్లో ఏ డైరెక్టర్ తిరిగి వర్క్ చేయాలంటే ఆప్షన్ ఎవరిని తీసుకుంటారు నేను ప్రెజెంట్ రాయందర్ సార్ ఓకే అని నాతిరామి వాజ్ మై బెస్ట్ సీరియల్ అనమాట ఓకే నెక్స్ట్ సీరియల్ ఏ హీరోయిన్తో చేయాలనుకుంటున్నారు ముద్దమందారం పార్వతి శశిరేఖ పరిణమి హీరోయిన్ మేఘనా లోకేష్ అకు నిజం కదా ఇదే కోచనండి అంటే దీనివట్టీ అర్థం అవుతుంది కదా మీరు మీ సీరియస్ నాకు మేఘన లొకేషన్ తెలుసు కాబట్టి నేను మేఘన లొకేషన్ చేస్తానేమ ఓకే డన్ మీరు ఎప్పుడైనా డేటింగ్ తెలుసు అంటే నేను నాకు పర్సనల్ గా తెలియదు ఐ నో హూ ఇషి అనోది నాకు పర్సనల్ గా తెలియదు ఓకే మీరు ఎప్పుడైనా డేటింగ్కి వెళ్ళారా ఒకవేళ వెళ్ళకపోతే వెళ్ళాలనుకుంటే ఎవరితో వెళ్తారు అనుష్క శెట్టి ఆర్ అనుష్క అనుష్క ఓకే వన్ వర్డ్ అబౌట్ ఇండస్ట్రీ వన్ వర్డ్ అబౌట్ ఇండస్ట్రీ అంటే ఒకటే ఒకటి టైం వచ్చేదాకా ఎంత గొక్కున్నా ఎంత వీక్కున్నా ఏం చేసినా కూడా టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి అండ్ డౌన్ టు ఉండాలి కష్టపడాలి ఆ కష్టపడిన దానికి ఫలితం రాకపోతే వెనుక తిరిగి వెళ్ళొద్దు వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి ఏది ఏమైనా కూడా ఎందుకంటే మంది ఆర్టిస్ట్ ఇప్పుడు నేను కూడా నా ఏజ్ ఇప్పుడు ట్వంటీ ఏడు కదా నాకు ఇప్పుడు సంబంధాలు వస్తున్నాయి మా మమ్మీ ఏంటంటే ఇంకా ఏంద్ర ఇంక ఇప్పుడు సెటిల్ అవుతావు టూ బి ఫ్రాంక్ చెప్పాలని ఇంకా నా సెటిల్ అవ్వలేదనమాట నేను సీరియల్ చేసినంత మాత్రాన్ని నా సెటిల్ సెటిల్ అయినంత కాదు కదా సో నేను ఇంకా సెటిల్ అవ్వలేదు సో అన్నీ వదులుకొని అమ్మ ఇంకొక టూ ఇయర్స్ ఆగు అని చెప్పేసి కానీ నేను ఇంకా దీన్ని పట్టుకొని ఉంటాను అది సో అది ఒక్కడే చెప్తాను ఏంటంటే ఎంత ట్రై చేసినా ఏం చేసినా టాలెంట్ తో పాటు లక్ కూడా కలిసి రావాలి ఆ లక్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ కష్టపడుతూ ఓకే సోహెల్ గారు లవ్లో ఉన్నారా లేదా అమ్మాయి సినిమా ఈ రెండింటిలో ఏది మీ ఫస్ట్ ప్రియారిటీ అమ్మాయి అంటే వైఫా లవరా లేదా అట్లా అమ్మాయి అంటే ఏంది నాకు అర్థం ఏమైనా మీకు మీరే అమ్మాయినగనే వైఫ్ తీసుకుంటారా గర్ల్ ఫ్రెండే తీసుకుంటారా ఫ్రెండ్ తీసుకుంటారా మీ ఇష్టం ఏంది అమ్మాయా సినిమానా సినిమానే ఓకే ఎందుకంటే సినిమాలో మంచి నేను రన్ అవుతే ఆటోమేటికల్లీ అమ్మాయి కూడా బానే ఉంటది ఎందుకంటే సినిమా రెస్పెక్ట్ ఇచ్చి నేను డబ్బులు సంపాస్తే అమ్మాయి కూడా ఏది కావాలంటే అది కొనియచ్చు లాజిక్ ఓకే ఫైనల్గా యురేకా గురించి ఏం చెప్పాలనుకుంటారు యురేకా ఈజ్ అ బ్రిలియంట్ మూవీ టు బి ఫ్రాంక్ సెకండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ అంతా కాలేజ్ బ్యాక్ డ్రాప్లో రన్ రన్ అవుతూ ఉంటుంది సినిమా స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ దాకా ఒక టింట్ ఉంటుంది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి క్లైమాక్స్ దాకా వేరే టింట్ ఉంటుంది అది టింట్ ఇన్ ద సెన్స్ కలర్ వేరే రెండు వేరే వేరే సినిమాలు చూసినట్టుగా అనిపిస్తుంది సినిమా మాత్రం వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హిట్ అనేది ఆడియన్స్ వదిలేస్తాను కానీ ఖచ్చితంగా ఎబో యావరేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది టు బీ ఫ్రాంక్ ఓకే ఖచ్చితంగా ప్రతి కాలేజ్ స్టూడెంట్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఫెస్టివల్ ఫెస్టివల్ అంటే కాలేజ్లో ఫెస్ట్ ఫెస్ట్ జరుగుతుంది కదా కాలేజ్ ఫెస్ట్ మీద మొత్తం సినిమా అంతా ఒక కాలేజ్ ఫెస్ట్ అండ్ ఒక ఆఫీస్ ఈ రెండుకు సంబంధించిన మూవీ అంతే ఓకే యూఎస్కి ఫైనల్గా ఏం లేదు భయ్య నేను యాక్చువల్లీ అందరు చెప్తాను ఆడియన్స్కి నేను ఏంటంటే ఒక చిన్నప్పటి నుంచి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అవి ఇవి చిన్న చిన్నవి చేసుకుంటా షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసుకుంటా అన్నీ అలా అలా చేసుకుంటా నేను ఈవెన్ నేను షార్ట్ ఫిలిం షార్ట్ ఫిల్మ్ కూడా చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్ అనేది కూడా నేను ఇదిగా చూసేవాడిని ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నిహారిక ప్రొడ్యూస్ చేసింది మొదటి పెళ్లి చూపులని సో షార్ట్ ఫిలిం చేసి సీరియల్ చేసి సినిమాలు చేసి ఇంకా నాకు తోపు గుర్తింపు ఇంకా రాలేదు సో ఖచ్చితంగా యురేకా మూవీతో గుర్తింపు వస్తుంది ఒకవేళ సినిమా రిలీజ్ అయితే మాత్రం అందరు కలిసి వెళ్ళి చూడండి నా పేరు సయ్యస్ సోహల్ రియా అని ఇలాగే పేరు కంటిన్యూ అవుతుంది మీరు అందరు ఎంకరేజ్ చేయాలి మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్ కానీ లేకపోతే మీ బ్రదర్ కానీ లేకపోతే ఎవ్వరున్నా కూడా ఇలా ఎంకరేజ్ చేస్తారు మీ పక్కన ఉన్న అలా ఎంకరేజ్ చేయండి నేను ఎప్పుడు ఇలాగే ఉంటా ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడతాను నేను మంచి పొజిషన్కి వచ్చినా కూడా మీ అందరితో ఇట్లనే మాట్లాడతా ఇది నేను ఒకటి చెప్తాను మీ అందరూ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు అడగ్గానే వచ్చారు ఇరవై పెద్ద సక్సెస్ అవ్వాలి మంచి ప్రాజెక్ట్స్ రావాలి మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళకి కానీ మీకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఇరవై మంచి సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ